ఏదో ఒక వండి పెట్టడానికి నన్ను చేసుకున్నట్టున్నాడు. సీఏ అవుతాను, పీక్తాను అని యోసియస్ వేచి చేస్తున్నాడు. ఇయర్ క్లియర్ అవ్వకపోవాలి, వాసంగా చెప్తాను. పొద్దు పొద్దున్న ఎలాంటి కాల్ వచ్చిందండి? అయినా మనం బుజ్జి కాల్ చేద్దాం అనుకున్నాగా హైదరాబాద్ వస్తుందని సంగతి చెప్పడానికి కాల్ చేద్దాం. గుడ్ మార్నింగ్ బావా. మార్నింగ్. మార్నింగ్. హే, నీకు సర్ప్రైజ్, మేము హైదరాబాద్ వస్తున్నాం. ఆడిట్ ఉంది, మా కంపెనీ వాళ్ళు హైదరాబాద్ కి పంపిస్తున్నారు 10 డేస్ అక్కడే. అవునా? పొద్దున్నే మంచి గుడ్ న్యూస్ చెప్పావు బావా. నాకు తెలుసు నువ్వు ఎగ్జైట్ అవుతావని, అందుకే చెప్పా. మేము అంటే నీతో పాటు ఇంకెవరు వస్తున్నారు? నిజం చెప్తే ఎలా రియాక్ట్ అయిద్దో. అదే మా డాడీ వాళ్ళ చెల్లెలి వాళ్ళ కూతురు, తను కూడా మా కంపెనీలోనే పనిచేస్తుంది. సో ఇద్దరికి కలిపి ఒకే వర్క్ ఇచ్చారు. మీ డాడీ వాళ్ళ చెల్లెలి కూతురు అంటే నీకేమవుతుంది? మరదలు. ఆహా, నేను ఒక్కదాన్నే మరదలు అనుకున్నాను. నీకు ఇంకా చాలా మందే ఉన్నారు. హైదరాబాద్ వస్తే నేను, వైజాగ్ వెళ్తే తను, ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారమ్మా నీ మరదలు? అంతమంది మరదలు అనే ఫీలింగ్ బాగానే ఉందే, కానీ నాకు అంతమంది మరదలు లేరే. నాకున్నది ఇద్దరే మరదళ్ళు. ఒకటి నువ్వు, నా స్పెషల్ మరదల్. తను జస్ట్ మరదల్ అంతే వరుసకి. ఆహా, స్పెషల్ కి జస్ట్ కి తేడా ఏంటమ్మా? మన కోసమే పుట్టి లైఫ్ పంచుకునే వాళ్ళు స్పెషల్ మరదల్స్. జస్ట్ మరదల్ అంటే చుట్టాల్లో గుంపులో ఒకరు. నాకు అర్థం కాలేదు. నేను హైదరాబాద్ వచ్చాక అన్ని చెప్తాలే నీకు, అన్ని ఇప్పుడే చెప్పాలి నీకు. అవునా? ఇక్కడెక్కడ ఉంటున్నారు? ఓయో, హోటల్. హోటల్లో ఉంటాం, కంపెనీ పే చేస్తుంది హోటల్ కి. మీరిద్దరు ఒకే దగ్గర, ఏం అక్కర్లేదు, కానీ ఇంటికి వచ్చేయండి. ఎలాగో అమ్మా నాన్న కూడా లేరు, వచ్చాక చెప్తాను నీది నీ మరదల పిల్ల సంగతి. సరే వచ్చేస్తాం. ఇదేంటి, ఫస్ట్ పార్ట్ లో అమ్మలా కనిపించింది, ఇప్పుడు అమ్మవర్లా భయపెడుతుంది. హాయ్. వీడితో పాటు ఇంకొకరు రావాలి. పర్లేదే, ఇది నాకన్నా బాగున్నట్టుంది. సుమా, దిస్ ఇస్ కావ్య. నా మర్ద అదే మా డాడీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురు. కూతురు? డాడీ వాళ్ళ చెల్లెలు వాళ్ళ కూతురేంటి బాబా? వైజాగ్ లో ఉన్నప్పుడు మై స్వీట్ మర్దర్ పిల్ల అని అందరికీ పరిచయం చేసేవాడు కదా. హైదరాబాద్ వచ్చాకేంటి ఇలా చెప్తున్నావు? అలాంటిదేం లేదు చిచ్చి. హాయ్, దిస్ ఇస్ కావ్య, సత్యబావ మరదలు. హాయ్ సుమా, నేను కూడా ఆయన మరదల. దీనికి కారణట్టుంది, నేను సత్యబావ మరదల్ని. ఎవడు అడిగారండి నా మరద లోపలికి? ఒక్కలాగా ఏంటే డోర్ లాక్ చేసి వస్తున్నాం. ఓ, నేను జర్నీ చేసి వచ్చానమ్మా, బాగా టైర్డ్ ఉన్నాను, ఈరోజు వద్దులే. సర్లే, ముచ్చట పడుతున్నావు కదా, ఒకసారి కానిచ్చేద్దాం. ఇదిగో ఒకటంటే ఒకటే మరి. దా ఏంటే లేటు, త్వరగా పెట్టవే. ఏంటే కత్తి పెట్టావు, చంపేస్తావా? అయినా దేనికే? అది నిన్ను ఇంకొకసారి బావాని పిలిస్తే నిజంగానే చంపేస్తాను. దానికి అలానే అలవాటే, ఇంకెలా పిలుస్తుంది? చెప్పాలి, అంతేకాదు లైఫ్ లో అది నిన్ను ఇంకెప్పుడు బావాని పిలవకూడదు, లేకపోతే పొడి చేస్తాను. సరే సరే పిలవదులే, కత్తి దించు, దించువే. బావా, ఇక్కడ మీ ముచ్చట్లేంటి బావా, త్వరగా ఫ్రెష్ అయ్యరా, తిందాం, ఆకలి వస్తుంది. అక్క వంటేం చేసా? సర్లే నేనే వెళ్ళి చూస్తాను. బావా, నువ్వు ఆఫీస్కి ఎప్పటి నుంచి వెళ్ళాలి? రేపటి నుంచి. రేపు వద్దులే, ఎల్లుండి నుంచి వెళ్ళు. ఏ, ఎందుకు? రేపు నీతో నాకు పని ఉంది. ఏం పని? వీడికి ఇది కూడా గుర్తులేదు, రేపు నా బర్త్డే, గుడికి వెళ్దాం. నీ బర్త్డే అని ఎందుకు చెప్పేశావు? పోయినసారి నువ్వు నా బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు నేను కూడా ఈసారి నీ బర్త్డే సెలబ్రేట్ చేసావండి కదా, సర్ప్రైజింగ్గా. సర్ప్రైజ్? తమరికి అంత టైం ఉంటే మనిద్దరం ఇలా ఎందుకుంటాం? అంటే ఏం లేదు, రెడీగా ఉంటే గుడికి వెళ్దాం పొద్దున్నే అని అంటున్నా. నేను రెడీగానే ఉంటాలే, కానీ నువ్వు రేపు పొద్దున్న గుడికి శారీ వేసుకుంట్రా, పోయినసారి సరిగా చూసుకోలేదు, ఈసారైనా తనివి తీరా చూసుకుంటా. సరే కానీ నీ బర్త్డేకి మరి నాకు గిఫ్ట్ ఏం లేదా చెప్పమా? తెచ్చుకున్నావు గోరు నుంచి, ఏం కావాలన్నా దాన్నే అడుగు. బర్త్డే నీదైతే గిఫ్ట్, అది ఎందుకు ఇస్తుంది? పొద్దున్నే గుడికి వెళ్దాం ఉంది, ఇంకా రెడీ అవుతూనే ఉంది, టైం సెన్స్ లేదు దీనికి.
అంటే పిచ్చి దీనికి, నిన్ను అడిగానా లేదు శారీ కట్టుకుంటుంది. నువ్వు ఎక్కడున్నావా అంటే లోపలున్నది. నేను నిజంగా నువ్వు అనుకునే చూసానే. నాకేం తెలుసు, నువ్వెంతమందిని శారీ కట్టుకోమని చెప్పావు. ఏ నీకేమన్నా పిచ్చా, అంతమందికి నేను ఎందుకు చెప్తాను. నాకు ఓన్లీ నువ్వు శారీ కట్టుకుంటేనే చూడాలనిపిస్తుంది. అయినా శారీ ఒకటే కట్టుకుంటే సరిపోయిందా? చక్కగా బొట్టు, ఆ కళ్ళకు కాటిగా, ఆ లిప్స్ కి లైట్ కంటే లైట్ గా లిప్స్టిక్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తుంటే బావా. అయ్యస్, ఇదేంటి అచ్చు నేను చెప్పినట్టే రెడీ వచ్చింది. నాకు చెప్పినట్టు దానికి కూడా చెప్పావు కదా. ఈరోజు అమ్మవారికి బలిచ్చిస్తానా బావా? ఎలా ఉన్నాను చెప్పలేదు. ఆబ్వియస్లీ అదిరిపోయి. ఆయన నిన్నెవరే శారీ కట్టుకోమన్నారు? ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ కదా బావా, అందుకే వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను. నువ్వేంటి బావా, అయినా నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా నా కొంగు చుట్టూ తిరుగుతూ ఉండేవాడు కదా. అప్పట్లో నేను నీ కొంగు నేనెప్పుడే పట్టుకున్నాను. అయినా ఇది సిటీ, ఇక్కడ ఆఫీసులో శారీలు గట్ర కట్టుకొని ఊరు వెళ్ళు. అయినా ఈరోజు సుమా బర్త్డే, తను శారీ కట్టుకుంటుంది, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురాపో. వెళ్ళే, ఏం పర్లేదు. ఏ తను మాత్రమే శారీ కట్టుకోవాలా? నేను కూడా కట్టుకుంటాను. సరే కట్టుకో. నేను కట్టుకున్నప్పుడు సేమ్ ఎక్స్ప్రెషన్ రాలేదనుకో నరికేస్తా. మళ్ళీ సేమ్ రియాక్షన్ ఎలా వస్తుంది? వీళ్ళిద్దరు నన్ను చంపుకు తినేస్తున్నారు. ఇదిగో దేవుణ్ణి పిచ్చి పిచ్చి కోరికలు అడిగి ఇబ్బంది పెట్టకండి సరేనా. పనికి మాల కోరికలు అంటే ఒకే కొబ్బరి చెప్పు కోసం రెండు గోదులు కట్టుకున్నట్టు ఒకే విషయం మీద ఇద్దరు కోరుకోకండి, దేవుడు ఇబ్బంది పడతాడు. ఆ ప్రపంచం బాగుండాలనో చెట్లు పుట్లు బాగుండాలనో కోరుకోండి. మాకంత దయాగుణం లేదా అంటారా? అట్లీస్ట్ ఈ ఎండకి మేకప్ పోకూడదు, పింపుల్స్ రాకూడదు, ఆ షాపింగ్ మాల్స్ లో 80% ఆఫర్ కావాలి, ఎలాంటి కోరికలు ఏమైనా ఉంటే పోయి కోరుకోండి. నాకు అదే అనిపించింది. ఏంటి బావగారికి కోరుకునే కోరికలు ఏం లేవా? లేవుగా. ఎందుకుంటాయి, ఒక్క లడ్డూకి ఇంకో లడ్డు ఫ్రీగా వస్తుంది కదా. మా బావ చాలా లక్కీ తెలుసా, ఎప్పుడు ఒకటి కోరుకున్నా రెండులో వస్తాయి. ఇదొకటి బావ గురించి గొప్పగా చెప్తున్నానే ఫీలింగ్ లో నన్ను తూట్లు తూట్లుగా పొడి చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడేంటి ఈ దేవతలతో కలిసి ఆ దేవి దర్శనానికి వెళ్ళాలి అంతే కదా, పదండి. కుదురుగా దండం పెట్టుకోండి. స్వామి, వీళ్ళ మనసులో ఆ మరదల పిల్ల మీద 0.001% ప్రేమ కాదు కాదు, ఇష్టం ఉన్నా వీడి కాళ్ళు చేతులు పడిపోవాలి. ఏం కోరిక అది దొంగ ముఖం దానా? అలా అయినా వీడు నా దగ్గర ఉండాలి, కానీ దానికి మాత్రం దక్కకూడదు. వామ్మో, దీని ప్రేమలో ఎంత పైశాచికత్వం ఉందా? అసలు ఈ క్యాండిడేట్ ఏం కోరుకుంటుంది? దేవుడా, మా బావ బాగుండాలి, బావ పెద్ద రిచ్ అయిపోవాలి, బావకి నచ్చినవన్నీ దక్కాలి, కానీ ఆ నచ్చిన వాటిలో నేనే టాప్ అయి ఉండాలి. నా కోసం ఎంతమందినైనా కాలుతో తన్నేసి రావాలి. ఎంకమ్మా, పైకి వీళ్ళిద్దరు క్యూట్ గా కనిపిస్తారు కానీ కొరువు దెయ్యాలి వీళ్ళిద్దరు. ఏంటి మీ కోరికలు ఎలా ఉన్నాయి తల్లి? నా లైఫ్ లో ఎవరు ఉండాలి అనేది ఎలాగో రాసేసి ఉంటారు, వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు నా వల్ల బాధపడకుండా చూసుకో తల్లి, కాపాడమ్మా. ఏంటి ఏంటి దేవుడా, ఇద్దరిని సెట్ చేయి, ఆ తర్వాత చిన్నదో వైపు పెద్దదో వైపు అని లైఫ్ లాంగ్ పాటేసుకుంటూ ఎంజాయ్ చేయాలని కోరుకున్నావు కదా. హే చిచ్చి, అలా ఏం లేదు, ఈ మరదలే ముద్దు, ఆ మరదలు ఎక్కడికి ఎలా చెప్తా. ఏంటి కావ్య, నా ఫొటోస్ తీస్తావా? ఫోటోనా, లేవు తీస్తా, పిచ్చెక్కిస్తా ఉండు, నవ్వే కొద్దిగా. ఇట్రా బావా, సెల్ఫీ దిగుదాం. సరే బావా, నువ్వు వెళ్ళి ప్రసాదం తీసుకురా. ఇదిగో పిచ్చిది. బావా ఏదో స్ట్రెస్ లో ఉన్నట్టున్నాడు, ఫేస్ లో గ్లో మిస్సింగ్. అవునా, నీకు అలా ఎలా తెలిసిపోతుంది? బావ గురించి ఏ టు జెడ్ అన్నీ నాకు తెలుసు, అందుకే తను ఏం చెప్పకపోయినా అన్నీ నాకు తెలిసిపోతుంటాయి. ఈ స్ట్రెస్ లో బావ వర్క్ వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వర్క్ ఎక్కుంటే ప్లాన్ ఏదన్నా చెప్పచ్చు కదా. నా నెత్తి పగల కొట్టు సరిపోతుంది. ఓకే. నో, ఏం మాట్లాడుతున్నావు? అదే, నీకు నెత్తి నొప్పి అని చెప్పు అంటున్నా. హా, గుడ్ ఐడియా. నీకు ఒకటి చెప్పనా, బావ నాకెప్పుడు కూడా తలనొప్పి వచ్చిందని చెప్పినా తన ఒళ్ళో పడుకోబెట్టుకొని మరీ మసాజ్ చేసి బజ్జు పెట్టేవాడు.
దేవుడు అందరికీ మంచి మనసు ఇచ్చినా మంచి చేయాలనే తపన అందరికీ ఇవ్వడు కదక్కా. అక్కానా? అప్పుడప్పుడు భావం చూస్తే అనిపిస్తుంది మనిషికి మరీ ఇంత మంచితనం, ఓర్పు, సహనం ఎలా ఉంటాయా అని. ఎవరినీ బాధ పెట్టడు, చిరాకు పడ్డు, తను బాధపడ్డా పర్వాలేదు కానీ ఎదుటివాళ్ళు మాత్రం హర్ట్ అవ్వకూడదు అనుకుంటాడు. అంత ఉత్తమడేం కాదులే. కట్టుకుంటే ఇలాంటి వాడినే కట్టుకోవాలి, కాదు మా బావనే కట్టుకోవాలి. కరెక్ట్గా నా దగ్గరకు వచ్చేసరికి ప్రసాదం అయిపోయింది. అమ్మ బావస్తున్నాడు. బాబోయ్ తల పగిలిపోతుంది, మైగ్రేన్ అటాక్ అయినట్టుంది. డ్రామా స్టార్ట్ చేస్తున్నా. అస్సలు అవ్వట్లేదు. ఏమైంది దీనికి? కావ్య, కావ్య ఏమైంది? తల తిరుగుతుంది బాబా. ఈరోజు ఆఫీస్కి రాలేము, రేపటి నుండి వస్తామని చెప్పు. సర్లే, నేను చూసుకుంటాలే, మనం ముందు ఇంటికి వెళ్దాం పదా. ఈ మహానటి పర్ఫార్మెన్స్ నటికిరీటి ఓవర్ రష్. అందుకే చెప్పా బయట ఎండలు బాగా ఉన్నాయి, అవుటింగ్లు అయ్యి వద్దు అని. వినవు. ఈసారి నుండి నువ్వు చెప్పినట్టే వింటాను బాబా. దట్స్ వై యు ఆర్ మై స్వీట్ మదర్. చెప్పంగానే బలి వెంటనే ఉంటా. అబ్బా ఏమైంది బాబా? అది చెట్టు మీద నుంచి బాదం కాయలు పడ్డట్టున్నాయి, పైన పొససు కాకిలు ఎక్కువ తిరుగుతున్నట్టున్నాయి. పద మనం పోదాం. ఏంటి హ్యాపీగా రీల్స్ చూసుకుని నవ్వుకుంటున్నావు? హెడ్ ఏక్ అన్నావు? పడుకో, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో. ఆఫీస్కి లీవ్ చెప్పేసాలే. టాబ్లెట్టా తొక్క, నాకేం కాలేదు బాబా. ఏంటో నువ్వు కొంచెం స్ట్రెస్లో ఉన్నావు అనిపించింది, అందుకే ఈ డ్రామా. సో నీకు కొంచెం టైం ఇస్తే నీకు నచ్చిన పని చేసి సెట్ అవుతావని ఇదంతా ప్లాన్ చేసా అన్నట్టు. హా, డ్రామా అంటే గుర్తొచ్చింది, ఒక కొరియన్ డ్రామా రిలీజ్ అయిందట, అది చూస్తా. లంచ్కి మాత్రం బిర్యానీ తెప్పించడం మర్చిపోకు. బిర్యానీ అండ్ ఇప్పుడు నా రూమ్ నుండి దొబ్బి. కోడితే నేను స్ట్రెస్లో ఉన్నా, ఆఫీస్ ఒక్కడానికి ఏదో ఒక వంక. సర్లే లీవ్ పెట్టేసాక ఏం చేస్తాం చూసుకో. పని చేయడానికి ఉల్లం కదా దీనికి. ఏ నువ్వు ఇక్కడే ఉన్నావా? పద, నీ బర్త్డే పార్టీ ప్లాన్ చేద్దాం. అయిపోయాయా మీ సరస శృంగార కళాపాలు? సరసాల అవ్వా, ఏంటి ఆ మాటలు? బర్త్డే పాప అలిగిందని అర్థమైంది. అలకపోవాలంటే మరి పెదాలకు పని చెప్పాల్సిందే. ఏమంటావు? పెదాలు పగిలిపోతాయంటాను. మై డియర్ బావా బ్రో. మళ్ళీ బ్రోనా? ఓయ్ బర్త్డే బేబీ, నీ బర్త్డేకి స్పెషల్ గా పెళ్లి చేసుకుందాం. ఏంటి హా, కట్టు ఇప్పటికిప్పుడు తాళి తీసుకొచ్చి కట్టు, లేదనుకో నా బర్త్డే నీ డెత్ డే అవుతుంది. అంత రిస్క్ వద్దులే. కట్టేనా బావా? ఏంటిది? నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకున్నది ఇదే, ఎప్పటికైనా కట్టాల్సిందే కదా. దా కట్టేస్తా. సీరియస్లీ? నువ్వు సీరియస్గా అడగలేదా? లేదు లేదు. థ్యాంక్ యూ సో మచ్ బావా, ఈ ఒక్క గిఫ్ట్తో నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశా. మరేమనుకున్నావు మీ బావంటే? ఇంతకీ ఇది బంగారమేనా డూప్లికేటా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదే. బావా ఆ తాళ్ళు నా కోసం అన్నావు కదా. అమ్మ తోడు నీకోసమే తెచ్చా. సే ఆగండి ఆగండి, ఇద్దరు ఒకేసారి అలిగితే ఎలానే. సుమా సుమా, తను ఉత్తిని అనిందే, బయటికి రామ్మా. ఓహో, ఉత్తుత్తిని తాళి కట్టేస్తారనమాట తమరు. ఇలా ఎంతమందికి కట్టారో? అంతమంది ఉంటే సీఏ ఎలా క్లియర్ చేస్తానే, వాళ్ళని మెయింటైన్ చేయలేక సచ్చేవాణ్ణి. డోర్ తీయవే. సోది చెప్పకు, నాకు కనిపిస్తే చంపేస్తా. డబ్బే ఇది ఇంక వినదు. అసలు ఇదేం చేస్తుంది? కావే పాప, కావే పాప, ఒకసారి డోర్ తీయమ్మ, మాట్లాడాలి. మాటలు లేవు, నాన్న కాల్ చేశాక ఆయన వచ్చాక మాట్లాడుకో. ఇప్పుడు ఆయన ఎందుకే? సర్లే నేను ఇక్కడ ఉండబట్టాక ఇదంతా. మీరిద్దరే ఇక్కడ హాయిగా ఉండండి, నేను పోయి సన్యాసుల్లో కలిసిపోతాను. పండి. అయ్యో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది బావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్క కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందంటావు? వాళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళిందో, అసలు ఎవరికి కాల్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. కుంపదీసి బాయ్ ఫ్రెండ్తో జంప్ అయిందంటావా? ఊరుకో, నేను ఎక్కడుంటే అది ఎక్కడికి పోద్ది. దానికి అసలు బాయ్ ఫ్రెండ్ వెళ్ళాడు. మరీ బర్త్డే రోజు చెప్పకుండా జెండా ఎత్తేసే ఇంత మ్యాటర్ ఏముందబ్బా? నాకు అదే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళావు సుమా? బర్త్డే కదా అని అతిథులకి పార్టీ ఇద్దామని.
షాపింగ్కి వెళ్ళా. ఓ చెప్పొచ్చుగా. ఊరుకో బావా, తనేదో సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేస్తే నుతు చుతూ అంటావు. సర్లే. సరే, మీరెళ్ళి మిగతావి సిట్టింగ్కి సెట్ చేయండి, నేను ఫ్రెష్ చేస్తా, పార్టీలో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. సర్ప్రైజా? ఇది సర్ప్రైజ్ అన్న ప్రతిసారి నాకు పగిలిపోతుంది, ఈసారి ఏమవుతా? తలా 3 షాట్స్ పోస్తా, సైలెంట్గా తాగేయాలి, అప్పుడు స్టార్ట్ చేస్తా మ్యూజిక్. నాకేదో మూడేలా ఉంది. మందేయాలన్న కోరిక తీర్చమని ఎన్నిసార్లు అడిగినా మా బావ తీర్చలేదు. నువ్వు దేవత వక్క, తాగితే దెయ్యమే అది. 3 30 అయిపోయి తాగేస్తా. ఫస్ట్ నా క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తారు? ఇట్స్ మీ. మీ మోస్ట్ ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది. మీ బావకి ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఎంతమందితో ఆలుదిద్దించాడు? ఎంతమందితో గిటార్ వాయించాడు? నువ్వు మరీ అంత డైరెక్ట్గా అడిగితే కొంచెం కష్టం చెప్పటం. ఒసే నోటి దొల మరదల, కాసేపు కామ్గా ఉండవే. నువ్వు మీ, నువ్వు మెలికలాపి మ్యాటర్ చెప్పు. నాతో ఆలు మొదలు పెడితే కనీసం ఎంతమంది ఉండొచ్చు? 1 2 3 4 5. ఏంటి అన్ని లెక్కేస్తున్నావు? హా, ఒక 35 వీణ్లైనా వాయించుంటాడు ఈజీగా. 35? అన్ని అబద్ధాలు. ఒసే నాకే తెలియని చెప్పకే, ఇక్కడ అవయవాలు గల్లంత అవుతున్నాయి, చూసుకొని చెప్పవే, కొడుతున్నారు. అబ్బా, చేయాల్సిందంతా చేసి తెలీదంట తెలీదు. నీ నంబర్ 26 అనుకుంటా అక్క, అందుకే యూ ఫీల్ జెలస్ రే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 26 ఫిగర్స్ బావకి లైన్ వేశారు, కానీ బావ ఎవరిని దేకలేదు. ఫీలింగ్ లెస్ ఫెల్లో. అంటే ఏం లేదు అక్క, వీడు వర్జిన్ బాయ్, అట్రాక్టివ్గానే కనిపిస్తాడు కానీ అమ్మాయి సైట్ వేస్తేనే వీక్ అయిపోతాడు. నేను వీకేం కాదు, నేను నిప్పులాంటి మగాన్ని. నిప్పే కానీ అందులో వేడి లేదు. నువ్వెక్కడ దొరికావే, నువ్వే పొగుడుతావు, నువ్వే గాలి తీస్తావు. దీన్ని అనవసరంగా తీసుకొచ్చావు ఊరు నుంచి. కావ్య, మీరు వచ్చే ముందు మీ మావగారు ఈ మర్దల గురించి మీకేం చెప్పాడు? హైదరాబాద్ లో మనకు ఇల్లుతో పాటు మనల్ని చూసుకోవడానికి ఒక పని మనిషి కూడా అందని చెప్పాడు. పని మనిషా? అంటే ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చిన కళ నిజమేనా? మా దేవుడా, పని మనిషా? నేను పని మనిషి? కుమ్మేసింది అంతా దీని వల్ల. ఎక్కడికి వెళ్ళారు? ఆన్సర్ చెప్పాను కదా, షార్ట్ ప్లీజ్. 1 last question, ఇప్పుడు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. కావ్య, మీ బావగారి మీద అసలు నీ ఫీలింగ్స్ ఏంటి? ఏది ఏమైనా సరే మా బావనే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. తను ఎప్పుడు సరే అంటే అప్పుడు తన చేత తాళి కట్టించేసుకుందామని అది ఎప్పుడు నా బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుంటాను. సో మీ బావకి నువ్వు అంటే ప్రేమ అంటావు? మరి లేకపోతే నన్నంత కేరింగ్ గా చూసుకుంటాడా? అది జస్ట్ నార్మల్ కేరింగ్. ఇంకెలా కాదే. చెప్పవే. ఏంటే ఓ లెక్కల మాస్టర్లా క్వశ్చన్లు అడుగుతున్నావు? నువ్వేంటే నోటుకొచ్చిందల్లా వాగుతున్నావు? దీనికి చెక్కు నేను పెడతా. ఇప్పుడేంటి, మీ ఇద్దరికి అంటే లవ్, నా అందం అలాంటిది అనుకో. అయినా ఇక్కడ లవ్ మ్యాటర్ కాదు, ఛాన్స్ దొరికితే మీరిద్దరిలో నన్ను ఎవరు ముందు చేసుకుంటారు అనేది మ్యాటర్. నేను. అబ్బా, ఫ్రీగా లడ్డు కొట్టేద్దామనే. అయినా ఈ రోజుల్లో నాలాంటి రాముడు ఒక్కడే ఉంటాడు, వాణ్ణి దక్కించుకోవటం అంత ఈజీ కాదు, యుద్ధాలు చేయాల్సి వస్తుంది వాడి కోసం. చెప్పు ఎవరితో చేయాలి? ఎవరైనా సరే తగ్గేదేలే. యుద్ధం చేయాల్సింది ఎవరితోనో కాదు, మీ అమ్మా బాబులతో. ఏంటి చెయ్యరా? మరి వేరే వాళ్ళని చూసుకోవాలా? అసలు వాళ్ళతో ఏమి యుద్ధం చేయాలి? అలా అడిగావు బాగుంది. ఈ జనరేషన్లో మనం మనం పిల్లలం అంటే ఓకే, కానీ పెద్దోళ్ళు మన పేరెంట్స్ జనరేషన్ అలా కాదు. పైకే అక్క బావ అన్న అంటారు, లోపల లోపల తన్నుకు సస్తారు. మా వాళ్ళు వెళ్ళి మీ వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినా కానీ వాళ్ళు నాకు సచ్చినా ఇవ్వరు. సో నేను మీ ఇద్దరికి కావాలంటే మీ అమ్మా నాన్నలు కాల్ చేయండి. బావంటే నాకు లవ్, వాళ్ళు లేకపోతే చచ్చిపోతాను అని బెదిరించో ప్రేమతోనో వాళ్ళని ఒప్పించుకొని నా దగ్గరికి రండి, తాళి కట్టేస్తాను. ఒకవేళ ఇద్దరి సైడ్ ఒప్పేసుకుంటే?
ఛాన్సే లేదు. ఒకవేళ అలా జరిగినా ముందు ఎవరైతే ఒప్పించుకొని నా దగ్గరికి వస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. డీల్ ఓకేనా? నేనే వస్తా. నేనే వస్తా. వెళ్ళండి వెళ్ళండి. ఆ మైకుల్ని ఇరికించాం. హలో అమ్మా, నేను సత్యబాబుని పెళ్లి చేసుకుంటాను. వాడికా? నో ఛాన్స్. ఆల్రెడీ నీకు అబ్రాడ్ సంబంధం చూసాం. తొక్కులో సంబంధం నాకు అక్కర్లేదు. మీరెప్పుడు నాతో లేరు, అందుకే నాతో ఉండే భావనే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. వచ్చి చేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, లేదంటే ఇక్కడే ఉన్నాడు, తాళి కట్టించేసుకుంటాను. ఏయ్, నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అవన్నీ నాకు తెలియదు. కట్టించుకోనా లేక మీరు చేస్తారా? చేస్తాం లేవే, పరువు తక్కువ పని చేయకు. ఓకే, త్వరగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసేయండి. బాయ్. అది కాదమ్మా, నేను చెప్పేది విను. బావ చాలా మంచివాడమ్మా. అరే ఒక్కసారి నా మాట ప్లీజ్ అమ్మా, మిమ్మల్ని ఏం అడగలేదు కదా ఇప్పటిదాకా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్న నువ్వే ఒప్పించు. బావా, నేను ఒప్పించేసా. డీల్ డన్. ఒప్పేసుకున్నారా? మా ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేస్తారు. పద, మనం పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో నిజంగా నాతో పెళ్లి ఒప్పుకున్నారా? ఏమైంది కావ్య, ఒప్పుకున్నారా? లేదు బావా, వాళ్ళకి నా ప్రేమ కంటే వాళ్ళ పంతాలే ఎక్కువ అంట. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా? ఏంటి, ఇంకేముందిలే. కానీ సుమ ఎలానో ఒప్పించేసుకుంది, ఇంక ఈ జన్మకి నేను తనతో కానిచ్చేస్తాను. అంతే అంటావా బావా? అంతేగా. అంతే. మా మ్యారేజ్ లో నువ్వు మంచిగా రెడీ అయి తిరిగావనుకో, నీకు ఎవడో ఒకటి దొరుకుతాడు. అంతకన్నా నీ పెళ్లిలో తోడి పెళ్లి కూతురులా అన్నా కూర్చుంటా. ఒకవేళ మీ వాళ్ళెవరన్నా పెళ్లిలో గొడవ పడి ఎక్స్ట్రాల్ చేసి పెళ్లి ఆగిపోతే వెంటనే తనతో తాళి కట్టించేసుకోవచ్చు. శుభం పలకవే అంటే ఏంటి ఆ మాటలు? సర్లే, అక్కే గెలిచింది, నేను ఓడిపోయాను. నిన్ను వదిలేయాల్సిందే, తప్పదు. మీరిద్దరూ సుఖంగా ఉండండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో బావా, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒకవేళ మీ ఇద్దరికి పడలేదంటే వెంటనే నా దగ్గరికి వచ్చే. అర్థమైందా? ఒకవేళ నాకు అప్పటికి పెళ్ళై ఉన్నా కానీ వాడిని ఎలా అయినా వదిలించేసుకుంటా. వదిలేస్తావా? ఏంటక్కా డల్గా కూర్చునున్నావు, ఎలాగో బావ నువ్వే కొట్టేశావుగా. బావ రెచ్చగొడితే నేనేదో కాల్ చేశాను, కానీ ఇప్పుడంతా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది బావకి నేనేమైనా ఆప్షనా? అంటే నువ్వు ముందు ఫోన్ చేసి ఒప్పించేసుకుంటే బావ నిన్నే చేసుకుంటాడా? అఫ్కోర్స్. ఏంటి అఫ్కోర్స్? పాపం దాన్ని నేర్పించిన చాలే, నిజం చెప్పేద్దాం. నిజమేంటి? బావ స్కెచ్ నీకు ఇంకా తెలియదక్కా. అసలు ఏం జరిగిందంటే, మొన్న ఏదో మీ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఎవరో అడిగారట నిన్ను మీ బావకే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని. అప్పుడు మీ అమ్మేమో, చిచ్చి మా అల్లుడు అబ్రాడ్ లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, సో మ్యాచ్ కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలే లేట్ అన్నారట. అవునా? సో అట్నుండి ఎలాగో నరుక్కు రాలేడు కాబట్టి నన్ను తీసుకొచ్చి నిన్ను రెచ్చగొట్టి పెళ్లికి నీతోనే సెట్ చేసేలా ప్లాన్ చేశాడు. ఎలా ఉంది ప్లాన్? ఇంత కుట్ర చేస్తారా? బా, మరి ఆ మాత్రం రెచ్చగొట్టకపోతే పని అవుద్దా చెప్పు. అందుకే కదా సక్సెస్ అయ్యాం. అయినా నన్ను ఇంత మోసం చేస్తారా? అలా కాదే,